బుధవారం ఉదయం 8:30 56వ వార్డులో వార్డు అధ్యక్షులు ఆడారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆర్పిపేట హెల్త్ సెంటర్ దగ్గర బీటీ సర్ఫేస్ రెన్యువల్కు 19.50 లక్షలతో గవరకంచర్పాలెంలో కల్వర్టు సీసీ డ్రైన్స్ గడ్డ రిటైనింగ్ వాల్స్ ఆధునీకరణకు 15 లక్షలతో రైల్వే ట్రాక్ దగ్గర వీఆర్సీసీ డ్రైన్ నిర్మాణానికి 18.90 లక్షలతో చాకలిగడ్డలో ఓపెన్ జిమ్ నిమిత్తం 5 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో 1 సంవత్సరంలో పరిష్కరించుకోగలిగామని అన్నారు. సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ 3 ఇన్ఛార్జ్ పల్లా ఎర్ని కుమార్, గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ కేవీ నరసింహారావు, వార్డు యూత్ ప్రెసిడెంట్ మధ్య నూకరాజు, ఎస్టీ సెల్ అధ్యక్షులు శామ్యూల్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.